ఇలా అందరినీ కూడా చైతన్యవంతులు చేస్తాం. చెయ్యి చెయ్యి కలుపుతాం. తరలి వచ్చి మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ గద్దె దించడానికి మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు నాయకుల్ని మంత్రుల్ని ఎంపీలను అందరినీ బంగాళాఖాతంలో కలపడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అమ్మ రోజమ్మ ఆ రోజు అసెంబ్లీలో వాయావు కదా కన్ను కన్నా ముందు జగన్ అన్న వస్తాడని. ఏడమ్మ జగన్ అన్న ఎక్కడున్నాడు? జగన్ అన్న అమ్మడి రాంబాబు విషయంలో ఏంది ఎక్కడున్నాడు? అవంతి శ్రీనివాస్ విషయంలో ఎక్కడున్నాడు? ఇంతమంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతుంది ఎక్కడున్నాడు? ఈరోజు ఒక ఎంపీ ఒక పార్లమెంట్ సభ్యుడై ఉండి దుర్మార్గుడు అంత నీచానికి పాల్పడితే అంత చండాలమైన వీడియోలు చూస్తుంటే నీ జగన్ అన్న ఎక్కడమ్మా? కన్ను కన్నా ముందు అన్న ఎక్కడన్నా? అమ్మ చెప్పు ఇక నీ జగన్ అన్నకి రోడ్డు మీదకి వస్తే తరిమి తరిమి చెప్పులతో కొడతారు. జగన్ అన్న ఇక నుంచి ఆయన సుపరిపాలన అందించు, ఇక నుంచి ఆయన ఆడబిడ్డలకు రక్షణగా ఉండు అని చెప్పు. ఎంతో మంది నీ పార్టీలో మహిళలు ఉన్నారు. ఒక మహిళా హోం మంత్రి ఉంది, ఆరోగ్య శాఖ మంత్రి ఉంది. ఈరోజు నువ్వు ఉన్నావు రోజమ్మ, ఎంతో మంది ఉన్నారు. మరి మీరందరు ఏమైపోతున్నారు? మీరు ఆడవాళ్ళు కాదా? మీ ఇంట్లో మీకు ఆడబిడ్డలు లేరా? మీ ఇంట్లో మీ కుటుంబానికి ఇలా చరిత్ర మీరు వదిలేస్తారా? మీరు ఊరుకుంటారా? మీకో రూలు మాకో రూలా? మీకో న్యాయం మాకో న్యాయమా? సభ్య సమాజంలో బతుకుతున్నావు, మీకెంతో మాకు అంటే ఏ ఆడబిడ్డ అయినా ఆడబిడ్డే గుర్తుపెట్టుకో జగన్మోహన్.